pavitramanavati jatara, pavitramanavati panduga, Nagopa jatara. Pushya masam kante 20 rola mundu ipre yeptunna charitra telusukovachina. Pushya masam kante 20 rola mundu pavitramainatundi Godavari prantaniki 100 kilometerla dooram unnappudu kuda poyi Godavari jalalu teesukochi అమ్మవారి యొక్క దేవాలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి 10 రోజుల పాటు అమ్మవారిని తలుస్తూ కొలుస్తూ ఉండేటువంటి ఇంతమంది భక్తుల యొక్క ఇలవేల్పు ఆరాధ్య దైవం కొంగు బంగారమైనటువంటి ఆ నాగోబ తల్లి పాదాలకు శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామాలు చేస్తా ఉన్నాను. చాలా పవిత్రమైనటువంటి జాతర, దేశంలో అతి పెద్ద జాతరలో రెండో జాతర నాగోబ జాతర. దేశం మొత్తం చర్చించుకుంటారు. దాదాపు ఈ ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కలటువంటి 5-6 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు, అందరూ కూడా ఆ తల్లిని దర్శించుకోవడానికి. నాగదేవత మామూలు దేవత కాదు, చాలా పవర్ఫుల్ దేవత. నాగదేవత అందరి కాపాడే దేవత కదా. అటువంటి నాగోబ జాతరకు ఇలా నేను కూడా దర్శించుకునే అవకాశం నాకు రావడం నిజంగా పూర్వజన సుప్తంగా భావిస్తున్నాను. హిందుల యొక్క గొప్ప హిందుల యొక్క ధర్మం అన్న, హిందూ ధర్మంలో ఉండటం వల్లనే ఈరోజు ఈ జాతరలను మనం చేసుకునే అవకాశం వస్తుంది. ధర్మం సనాతన ధర్మం చాలా గొప్పది. ప్రతి దానిలో దైవాన్ని తలుస్తాము, కొలుస్తాము, పూజిస్తాం. ఇవాళ కుక్క గరుస్తుంది మల్లన్న అంటాం, ఆవు ఒరుస్తుంది నాగదేవత అంటాం, పాము కాటేస్తుంది నాగదేవత అంటాం, కోతి గరుస్తుంది ఆంజనేయ స్వామి అంటాం. ఇట్లా ప్రతి దానిలో భూమిని భూమాత అంటాం, గాలిని వాయుదేవత అంటాం, అగ్నిని అగ్నిదేవత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, చెట్టులో పుట్టలో నీళ్లలో నీడలో ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే హిందూ ధర్మం. అందుకే హిందూ ధర్మంలో పుట్టినం గనుకనే ఇలా నాగోబ జాతర లాంటి పవిత్రమైన జాతరలను కార్యక్రమాలను జరుపుకునే అదృష్టం రావడం హిందూగా పుట్టడం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సర్వే జనా సుఖినోపవంతని చెప్పి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. మన హిందూ ధర్మం అదృష్టమన్న, పూర్వ సుకృతమన్న హిందూ ధర్మంలో ఉండడం, భారతీయులుగా ఉండడం అదృష్టం, దానిలో హిందువులు ఉండడం పూర్వ జన్మ సుకృతం. కాబట్టి ఆ ధర్మంలో ఉండడం కనుకనే ఈరోజు పండుగలను పబ్బాలను అన్నిటి కూడా మనం పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. మనం జరుపుకుంటాం ఇంత పెద్ద జాతర, ఇంత పవిత్రమైన జాతర. దీక్ష తీసుకుంటారు అనేక ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలో అనేక జాతరలు జరుగుతూ ఉంటాయి. కానీ బాధ అనిపించింది అన్న లోపలికి వచ్చిన తర్వాత, అరే ఇంత పెద్ద జాతర, 5 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఆదివాసుల అతి పవిత్రమైన పండుగ, వేలాది మంది భక్తులు వస్తారు ఇక్కడికి, కానీ ఎక్కడన్నకైతే ఏర్పాట్లు ఏం కనబడలేవన్న. కనబడ్డాయి మీకేమన్నా ఏర్పాట్లు? ఎక్కడన్నా వచ్చిండు సార్, కేసీఆర్ సార్ బిజీ ఉంటాడు అన్న. కేసీఆర్ సార్ అంటే చాలా బిజీ ఉంటాడు సార్, ఎందుకంటే ఆడ వేరే దేశంలో పుట్టినోని కూడా ఇక్కడ కొమరం భీం ఏం యుద్ధం చేసిందన్న, జల్ జమీన్ జంగల్ ఉద్యమాన్ని చేసేటువంటి ఆ కొమరం భీం వారసులు మనం అందరం. కానీ ఇలా నిజాము ఇలా మనల్ని జాతర జరుపుకొనియాడు, బట్టలు మన అమ్మలకల బతుకమ్మలాడిచ్చిండ్రు, రాశి రంపాన పెట్టిండు, వాని మనువడు ఎక్కడో టర్కీలో చచ్చిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి మనుషులను ఆహ్వానించి శవాలను ఆహ్వానించి ఈ హైదరాబాద్ లో హైదరాబాద్ నడిబొడ్డు మీద అత్యంత పవిత్రమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అధికార లాంఛనాలతో ఇవాళ ఆ శవాన్ని అంత్యక్రియలు చేసేటువంటి శ్రద్ధ ఉన్న ముఖ్యమంత్రి టోపీ పెట్టుకుని పోయి వాళ్ళే నవ్వుతుంటారు, మేమే టోపీ పెట్టుకోలేము, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని నటిస్తాను మమ్మల్ని ఓట్ల కోసం నటిస్తాను చెప్పి వాళ్ళే నవ్వుకున్నారట. ఆడికి పోయే టైం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రికి, నిజామన్మోహన్ సమాధి దగ్గరికి పోయి ఆయన అంత్యక్రియలో పాల్గొనడానికి అని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయే టైం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. హైదరాబాద్ లో సెలబ్రిటీలు పెద్ద పెద్ద చచ్చిపోతారు, ఆడికోయి శవాలకు వాళ్ళకు అంత్యమయాత్రలో పని తప్పదు, దాన్ని తప్పంటాను నేను. కానీ ఈడికి ఎందుకు రావు? 8 సంవత్సరాలు వచ్చిందా అన్న? వచ్చిందా అన్న? రాడు రాడు రాడు, ఎందుకన్నా ఓట్లు వేస్తాం కదా మనం. మళ్ళొస్తాడు ఆడికి వేడు జోడేఘాట్, జోడేఘాట్కు 100 కోట్లు ఇస్తాడు. ఇచ్చిండా అన్న 100 కోట్లు? ఇచ్చిందా అన్న?
ఇరవై కోట్లు పది కోట్లు ఇచ్చాడు కదా మళ్ళీ అటే విక్టర్ ఏమేమన్నా అంటే వంద కోట్లు యాభై కోట్లు ఆ ఇచ్చలేదు పీకేది లేదు నోరు తెస్తే వంద కోట్లు వెయ్యి కోట్లే ఒక్క పైసి ఇయ్యాడు ఈడ ఐదు కోట్లు ఇస్తాడు ఇచ్చిండు ఆయన ఈడ ఆ మిశ్రమ వంశస్థులే ఆ గర్భగుడిని ఐదు వేలు పదివేలు అవి ఇవి తలా తలా వేసుకొని ఐదు కోట్లతోని ఆ గర్భగుడిని కట్టుకున్నారు చుట్టిస్తా అంటే మళ్ళీ పిలువురి మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టి మళ్ళీ వెయ్యి కోట్లు అంటారు పిక్చర్ మన అడిగా ఎలక్షన్ లో వచ్చిందంటే మళ్ళీ లాపత్తలే కూడా ఫామ్ అవుదాం అంటాడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి మనం ఉద్యమాన్ని ప్రారంభించినాం ఇలా ఆదివాసుల పరిస్థితి ఏంటన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయిడ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఒక్కర్లేదు ఆ కాళేశ్వరం అని కట్టిడు పొట్టు పొట్టు తప్పుడు స్టార్ట్ అయింది ఈ నెల నుంచి దానికి అట్టే పైసలు స్టార్ట్ అయినాయి ముప్పై వేలది లక్ష ముప్పై వేల కోట్లు పెట్టుకొని పొట్టు పొట్టు పైసలు చంపి అదనంగా ఒక్క ఎకరానికి నీళ్ళు రాలే ఆ ప్రాజెక్ట్ వల్ల ఆయనతో ఉన్న పైసలు నష్టపోయినాయి ఉన్న మోటార్లు మునిపోయినాయి వేల ఎకరాలు మొత్తం మునిగి మొత్తం నష్టపోయింది ఆయన ఫామ్ హౌస్ మాత్రం నీళ్ళు వచ్చినాయి ఈడ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కట్లే వీడ ఇది ఒక జూనియర్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్ లేరు ఇది పోడు భూముల సమస్య అట్టే ఉన్నది కుర్చేసుకొని కూర్చుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కుర్చేసుకొని కూర్చుంటా రేపే పట్టాలు ఇస్తానాడు ఎంతమందికి పట్టాలు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి పంట చేతికి వచ్చే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు పంట చేతికి వచ్చినాక పాపం ఫారెస్ట్ వాళ్ళని పంపుతాడు ఆయన మాత్రం ఫామ్ హౌస్లో కూర్చుంటాడు ఫారెస్ట్ వాళ్ళు పంపితే మనకు వాళ్ళకు కొట్టాట విడుస్తాడు కొట్టాడ విడిచి మనం వాళ్ళ మీద దాడి చేస్తాం వాళ్ళు కేసులు పెడతారు మన వాళ్ళు జైలు పోతారు ఖమ్మంలో బాలింతన్న బాలింతను కూడా ఆ గిరిజన జాతి సమాజం బాలింతను కూడా గుర్రగర్రను గుంజుకపోయి ఇలా జైల్లో పెట్టినటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని చెప్పింది ఆయనే కుర్చేసుకొని కూర్చుంటా అన్నది ఆయనే కొట్లాట పెట్టించేది ఆయనే లాఠీచారు చేసేది ఆయనే జైళ్లకు పంపేది ఆయనే ఇవాళ ఇట్లా చోద్యం చూస్తుండో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా తండాలు తండలెక్కలు ఉన్నాయి తండాల గ్రామ పంచాయతీ ఏసన్నాడు ఏ తండా కూడా కనీసం రోడ్లేనే కనీసం ప్రత్యేక నిధులు ఇచ్చిన దాఖలు లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి తండాల గ్రామ పంచాయతీనే ఈ పోటుగాడు తోపుగాడు పైసలు ఇస్తాడు గ్రామ పంచాయతీ అని చెప్పి అందరం పాలాభిషేకం చేశాం తండాలలో మొత్తం పటాకాలు కాల్చిర్రు సంబరాలు చేసుకున్నారు సంబరాలు చేసుకున్నాక ఇంతవరకు ఒక్క తండా కూడా అదనంగా ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు గ్రామ పంచాయతీకు ఈ మూర్ఖుడే మొత్తం పైసలు దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మీ అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా మీ అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా మీకు తెలియకుండా మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు ఇంకోటి తీసుకపోతే దాన్ని ఏమంటారు వాళ్ళని ఏమంటారు మరి ముఖ్యమంత్రి చేసింది కదే గ్రామ పంచాయతీలకు పైసలు ఇస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు తెలియకుండా పైసలు తీసుకెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి దండుపాలెం ముఠా నాయకుడు పైసలు ఎత్తుకపోయింది రాష్ట్ర ముఖ్య ఒక్క పైసేయుడు ఇచ్చిన పైసలు మొత్తం ఇలా ఎత్తుకపోయాడు తండాల పరిస్థితి ఎందుకు ఆలోచించండి అన్న మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చా నచ్చి చెప్పింది కదా ఇక్కడున్న ఆదివాసులు అందరికీ డబుల్ బెడ్రూమ్ మంచిగా ఊరుచుకుంటా అని మంచిగా చెప్తాడు మీరు అందరింటారు అబ్బా ముఖ్యమంత్రి వచ్చిండ్రా ఇక డబుల్ బెడ్రూమ్లో వచ్చినట్టు మనం ఊహించుకుంటాడు ఈ రూమ్లో నేను వంట ఈ రూమ్లో వంట వేసుకుంటాం అయిపోయి ఫుల్ కలలు కట్టం ఇచ్చిండి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇడా ఒక్కరు చేయాలి అక్క వచ్చినాయా మీకు డబుల్ బెడ్రూమ్లు మీకు వచ్చినాయి అన్న ఒక్కరికి మరి ఏం బిక్తుండే ఎందుకు ముఖ్యమంత్రి ఏం బిక్తుండే ఏం లే ఏమనుకం పొప్ప ఎట్లా ముంచాలా ఎవరిని ఎట్లా నాశనం చేయాలి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి చిన్నపిల్లలను ఏ విధంగా కేసులు పెట్టాలి ఎట్లా వీడియోలు క్రియేట్ చేయాలి ఎట్లా ఫోటోలు క్రియేట్ చేయాలి బీజేపీ నాయకులను ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఎట్లా అసభ్యంగా వివరించాలి వావి వరుసలు లేకుండా ఎట్లా సమాజంలో తప్పుడు ఆలోచనలు తయారు చేయాలి ఎట్లా బదనాం చేయాలి దాని ద్వారా అధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి తిరిగి అధికారులకు ఏ విధంగా రావాలని చెప్పి ఆలోచన తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కొంపలు ముంచుడు తప్ప పేదలను ఆదుకోవాలన్న ధ్యాస అది సోయి రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు 240,000 ఇల్లు ఇచ్చామన్న తెలంగాణ రాష్ట్రానికి ఇప్పే నరేంద్ర మోడీ గారు మా దేవుడు ఆ మహానుభావుడు వచ్చాడు 240,000 డబుల్ బే ఇండ్లు ఇస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు ఇక్కడ గిరిజన జాతికి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎందుకు ఇస్తలేవు మా మోడీ గారు ఇచ్చినటువంటి ఇండ్లను నువ్వు మా ఆదివాసులకు మా గిరిజన జాతికి ఎందుకు ఇస్తలేవో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి చెప్పి తిరగాలి
12% రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు. అంతకుముందు అసలు ముస్లిం రిజర్వేషన్ బిల్లుతో పంపిండు, లొల్లి పెట్టాం 8 సంవత్సరాలు లొల్లి పెట్టాం. అరే సపరేట్ బిల్లు అంట, మొనగాడ సిపాయిను నువ్వు తీసుపాన్ కాను కదా, నువ్వు తొందర పంపా అంటే మళ్ళా మొన్న మాట్లాడతాను, ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు మాట్లాడుతుండు మళ్ళా.